హైదరాబాద్ నుంచి ఓ యూనికాన్ స్టార్టప్ ఇంకా ఎందుకు రావటం లేదు? ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఇప్పటికే ఓ స్టార్టప్ జాతీయ స్థాయి గుర్తింపును ఎందుకు తెచ్చుకోలేకపోతోంది అనే ప్రశ్నలకు తాము సమాధానం చెప్తామంటుంది జాగల్ సంస్థ. షాపింగ్ క్యాష్ బ్యాక్, ఎంప్లాయీ రివార్డ్ సెగ్మెంట్లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటేందుకు సిద్ధమవుతోంది జాగల్. ఇంతకీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నారో చూద్దాం. జాగల్ గ్రూప్స్ కోసం ఏర్పాటైన మెన్స్ సంస్థ. ఓ టెక్నాలజీ వేదిక ద్వారా అటు కస్టమర్లను ఇటు వ్యాపార సంస్థలను కలిపే వేదిక. అయితే ఇది ఎక్కువగా కార్పొరేట్ సంస్థలకు ఎంతగానో దోహదపడుతుంది. వాళ్లు ఉద్యోగులకు ఇవ్వాలనుకునే మీల్ కార్డ్స్, ఎంప్లాయీ పెర్క్స్, రివార్డ్స్ వంటి వాటితో పాటు అన్నింటికంటే ముఖ్యంగా ఎంప్లాయీ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్లో తన సత్తా చాటుతోంది ఈ హైదరాబాదీ స్టార్టప్ జాగల్. సంస్థ ప్రణాళికలను మనకు వివరిస్తున్నారు జాగిల్ ఫౌండర్ ఫణిరాజ్. ఎంప్లాయీ పెర్క్ సిస్టమ్స్, ఎంప్లాయీ రివార్డ్స్, షాపింగ్ క్యాష్ బ్యాక్, ఇలా వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది జాగిల్. హైదరాబాద్ సంస్థ జాగిల్ భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రచించబోతుంది, ఇంకా ఎలాంటి విస్తరణ దిశగా కంపెనీ అడుగులు వేస్తుంది అన్న అంశాలు మనతో మాట్లాడేందుకు జాగిల్ ఫౌండర్ ఫణిరాజ్ మనతో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు మనకు వివరిస్తారు. హలో అండి. హలో అన్నాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యాజ్ అ హైదరాబాద్ కంపెనీ మీరు చాలా అనుకున్న దానికంటే చాలా వేగంగా మీరు విస్తరించారు. అండ్ ఈ ఎంప్లాయీ బెనిఫిట్స్ సిస్టంలో ఒక కొత్త ఒరవడిని మీరు తీసుకుని వచ్చారు. ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో జాగల్ స్టార్టింగ్ నుంచి అండి, జాగల్కి ఒక మీనింగ్ ఏమంటే వై హ్యాగల్ వెన్ యూ కెన్ జాగల్. వై హ్యాగల్ అంటే డోంట్ ఆర్గ్యూ, డోంట్ క్వశ్చన్, డోంట్ బార్గెన్, ఏమి బార్గెన్ చేసే అవసరం లేదు. మీరు డైరెక్ట్గా జస్ట్ గో టు జాగల్ అండ్ ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్ అని మీనింగ్ నుంచి మొదలైందండి. కార్పొరేట్ బెనిఫిట్స్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది. అంటే ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ నుంచి మనకు బాగా విస్తృతం అవుతూ వచ్చింది ఇండస్ట్రీ. ఎలా ఉంది అసలు బేసిక్గా ఇండస్ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ తెలుసుకోవడానికి విషయానికి వస్తే కొద్దిగా బ్రీఫ్ ఐడియా. సో దిస్ ఇస్ అ వెరీ అంటే దిస్ అంటే ఈ ఇండస్ట్రీ అండి ఎవ్రీ ఇయర్ ఒక 20-25% గ్రోత్ రేట్ ఉందండి. ఓకే, రైట్ నో మీరు చూస్తే రఫ్లీ అప్రాక్సిమేట్లీ ఒక 50,000 crores ప్లస్ మార్కెట్, 50,000 crores ప్లస్ మార్కెట్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది మార్కెట్ అండి. అండ్ జాగల్ ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో ఎలాంటి డిస్రప్షన్ తీసుకురాబోతుంది? అండ్ ఎస్పెషల్లీ వెన్ కంపేర్డ్ విత్ అదర్ షాపింగ్ రివార్డ్స్ కంపెనీస్తో పోలిస్తే జాగల్ మీ యూఎస్పి ఏంటి? ఎక్కడ వేర్ డు యూ స్టాండ్ అవుట్? అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ షేర్ అనుకోవచ్చు, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ స్పెషాలిటీ అనుకోవచ్చు, ఎక్కడ జాగల్ స్పెషాలిటీ ఏంటి? సో మెయిన్ థింగ్ అండి, అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ది సేమ్ క్వశ్చన్ ఏమంటే వై హ్యాగల్ వెన్ యూ కెన్ జాగల్ అని. స్పెషాలిటీ ఆఫ్ జాగల్ వచ్చేసి సింపుల్, ఓకే, వర్కింగ్ ఆన్ యూనో వెరీ క్లియర్ కట్ ప్లాట్ఫామ్ వేర్ టెక్నాలజీ మర్జెస్ విత్ కామర్స్, ఓకే, అండ్ ఆర్ ఎంటైర్ థాట్ ప్రాసెస్ ఈజ్ అరౌండ్ దట్ థింగ్ దట్ యునో వేర్ ఎవర్ టెక్నాలజీ అండ్ కామర్స్ మర్జెస్ టు హెల్ప్ బిజినెసెస్ అనేది ఈజ్ ఆర్ కోర్ ప్రాపోజిషన్ అండి. ఓకే, అండ్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ విచ్ వీ హ్యావ్ లాంచ్డ్, యునో దీస్ ఆర్ రిలేటెడ్ టు ఎంప్లాయీ రివార్డ్ అండ్ రికగ్నిషన్. టుడే ఐటీ, యునో ది మూమెంట్ వీ సే ఐటీ వీ సే స్ట్రెస్. టుడే లైఫ్ ఓవర్ లాస్ట్ 25-30 ఇయర్స్ ఇస్ చేంజ్ సో మచ్. సో చాలా ఇంపార్టెంట్ అనేది ఏమంటే టు మెయింటైన్ ఎంప్లాయీ మోటివేషన్ అండ్ ఎంప్లాయీ కల్చర్, రైట్? కల్చర్ ఇన్ ది కంపెనీ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ది మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. అండ్ ఆ మోటివేషను మే కమ్ ఫ్రమ్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ మే నాట్ కమ్ ఫ్రమ్ వర్క్. సో వెన్ ఇట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ వర్క్ దెన్ హౌ డస్ ఇట్ కమ్, రైట్? సో హియర్ స్మాల్ స్మాల్ గిఫ్ట్స్ గో అ లాంగ్ వే. దోస్ గిఫ్ట్స్ కుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గివింగ్ దెమ్ యునో వన్ డే ఆఫ్ ఇన్ అ స్పా, వన్ డే ఇన్ అ మూవీ, ఆర్ గివింగ్ దెమ్ సమ్ ఫ్రీ బీస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. అక్కడి నుంచి మొదలైందండి. దెన్ యూనో రివార్డ్ అనేది, రివార్డ్ ఈస్ ఫర్ డూయింగ్ గుడ్ వర్క్, పీపుల్ షుడ్, ఎంప్లాయీ షుడ్ గెట్ రివార్డెడ్. దాట్ ఈస్ వెన్ దేర్ మోటివేషన్ విల్ ఆల్సో గో అప్. సో వాట్ జాగల్ హ్యాస్ డన్ ఈస్ అక్రాస్ 2,500 corporates built a system of employee reward and recognition along with motivational tools, okay, and bringing all of them into technology. So that is our biggest differentiator. The second thing which we have done is on the benefit side. Like ippudu chana tax benefits untayandi which most of the corporates do not know. Ante large corporates telustundi kani but smaller corporates SME segment lo today nobody knows about these tax benefits like meal card benefit, మెడికల్ బెనిఫిట్స్. మెడికల్ బెనిఫిట్ ఈ ఇయర్ నుంచి తీసేశారు కానీ బట్ జనరల్గా లాట్ ఆఫ్ అదర్ బెనిఫిట్స్ ఆర్ దేర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూనో చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఆల్ దాట్.
everything we have brought into a single card. This card is a card where we have, you know, Zaggle, we have, you know, RBL Bank, and we have Visa. Okay, along with three of us have formed an association, you know, to launch this benefit card. What companies do you tie up with? What are the numbers? What merchandise do you tie up with? What companies do you have clients? Can you briefly tell us about some numbers? Definitely. So, I'll be very happy to tell you, Zaggle has been growing at 100% year on year. So, right now, we have more than 2,500 corporates are there with us. More than 6,500 brands are there with us. We have about 3 million customers. We have about 2.2 million cards, and those Visa cards in the market. We'll also showcase those Visa cards, you know, to you. This is our market size. The last year we grew 6x, and last year we did about 631 crores in revenue. This year we will probably do double of it. ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ తో మొదలు పెట్టారు జాగిల్ని అండ్ ఫండింగ్ ఏదైనా వచ్చిందా కంపెనీకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ తో ఎవరికైనా స్టేక్ సెల్ చేయడం కానీ ఆర్ఎల్స్ బర్న్ రేట్ లాంటి డీటెయిల్స్ కొన్ని రైట్ సో ఇప్పుడు జాగిల్ ఏమంటే వన్ ఆఫ్ ది మోస్ట్ క్యాపిటల్ ఎఫిషియంట్ కంపెనీ ఎందుకు క్యాపిటల్ ఎఫిషియంట్ అంటే అవర్ కాస్ట్ ఆఫ్ కస్టమర్ అక్విజిషన్స్ ఈ లుక్ ఎట్ ఆల్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ది పేమెంట్స్ ఈ కామర్స్ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ ఇండస్ట్రీ వాళ్ళకి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ అ కస్టమర్ ఇస్ వెరీ హై మన దీంట్లో ఏమంటే వీఆర్ లుకింగ్ అట్ బీ టు బీ టు సి అంటే విత్ ఇన్ ది కార్పొరేట్స్ హూ ఆర్ ది కన్జ్యూమర్స్ ఆర్ ఆర్ మార్కెట్ సో ఆర్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ యాక్చువల్గా ఇస్ నెగటివ్ ఓకే సో దాట్ ఈస్ వై వీ డిడ్ నాట్ రిక్వైర్ టూ మచ్ ఆఫ్ ఫండింగ్ వీ పుట్ ఇన్ యూనో ఫ్యూ మిలియన్ dollars in the initial stages, and now next year we'll be raising a very very large round from the market. Okay, ఇంకొకటి బ్రాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మర్కెండైజ్ మర్చెంట్స్ రీచ్ అవ్వడంలో ఆర్ కార్పొరేట్స్ రీచ్ అవ్వడం వాటిలో ఎలా అంటి ప్లాన్స్ మీరు వాళ్ళు రీచ్ అయ్యేందుకు చేస్తున్నారు ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్లో షాప్స్ రీచ్ అవ్వడం కానీ వాటిని కూడా ఎలాంటి ప్లాన్స్ మీకు ఉన్నాయి ఓకే సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది బేసికలీ రీచింగ్ ఈజ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఓకే అంటే హౌ టు ఇంక్రీజ్ ది రీచ్ అండ్ యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ రీచింగ్ సో మీరు చూస్తే ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా టూ ఆఫ్ అవర్ యూనో బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ ఓకే దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ అస్ యూనో దే స్పీక్ గుడ్ వర్డ్స్ అబౌట్ అస్ యూనో ఓవరాల్ మార్కెట్లో కూడా వెన్ వీ యూనో రిలీజ్ ది అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ అదర్ థింగ్స్ విత్ హార్దిక్ అండ్ బుమ్రా అండ్ లక్లీ ఫర్ అస్ బోత్ ఆఫ్ దెమ్ సిన్స్ లాస్ట్ ఇయర్ హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్ యూనో రియలీ రియలీ వెల్ రైట్ సో వాట్ హెస్ హ్యాపెండ్ యూనో విత్ దాట్ ఈస్ ఇట్ హెస్ గివన్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ది మార్కెట్ రైట్ లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ ఇన్ ది మార్కెట్ ది సెకండ్ థింగ్ యూనో విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏమైందంటే ఇఫ్ వీ సర్వీస్డ్ వన్ మర్చెంట్ వెరీ వెల్ హీ వెంట్ అవుట్ అండ్ స్పోక్ టు అదర్ మర్చెంట్స్ దట్ యూస్ యూ నో జాగల్ ఎస్ అ కంపెనీ ఓకే ది బెనిఫిట్ విచ్ వీఆర్ గివింగ్ టు ది మర్చెంట్ ఈస్ గెటింగ్ హిమ్ కస్టమర్ అట్ ది డోర్ స్టెప్ అది మోస్ట్లీ అండి 90% ఆఫ్ ది కంపెనీస్ వాళ్ళు దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్ ఆ బెనిఫిట్ మనం తీసుకొని వస్తూ ఉండము టు ది మర్చెంట్ అనేది వెరీ వెరీ బిగ్ పాయింట్ వీఆర్ గెటింగ్ దెమ్ బిజినెస్ విదౌట్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ సెకండ్ కన్జ్యూమర్స్కి వీఆర్ గెటింగ్ దెమ్ గుడ్ డీల్స్ విదౌట్ దే హ్యావింగ్ టు సర్చ్ మర్చెంట్స్ సో ఇట్ ఈస్ అ టూ వే ట్రాఫిక్ అండి ఆ టూ వే ట్రాఫిక్లో జాగల్ ఈస్ ది బ్రిడ్జ్ ఓకే ఆ బ్రిడ్జ్ ఏమంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ వీ హెవ్ బిల్ట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎంప్లాయీ రివార్డ్ అండ్ రికగ్నిషను ఎంప్లాయీ బెనిఫిట్ ప్రోడక్ట్ అండ్ దెన్ ఎంప్లాయీ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ నౌ అండ్ వీ రీసెంట్లీ అక్వైర్డ్ అ కంపెనీ కాల్డ్ క్లిక్ అండ్ పే స్పెసిఫిక్లీ ఫర్ ఇంప్రూవింగ్ ఆర్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఒకవేళ బీటుసీలో ఇప్పుడు లైక్ కంపెనీస్ లైక్ నియర్ బై లాంటి కంపెనీస్ ఉన్నాయి అండ్ ఈవెన్ జొమాటో లాంటి కంపెనీస్ కూడా డైరెక్ట్గా గోల్డ్ మెంబర్షిప్ లాంటి కార్డ్స్ ఇస్తూ ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది ఈ ఇంటెన్స్ కాంపిటీషన్ మీరు ఎలా తట్టుకోబోతున్నారు అండ్ దాన్ని తట్టుకునేందుకు ఎన్ని స్పెసిఫిక్ ప్లాన్స్ మీకు ఉన్నాయా ఎందుకంటే ఈ ఇండస్ట్రీ కూడా చాలా గ్రో అవుతుంది మీరు అన్నట్టు లీప్స్ అండ్ బౌన్స్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈ కంపెనీలో ఈ సెక్టర్లో ఉంది కాబట్టి ఈ కాంపిటీషన్ అడ్రస్ చేయబోతున్నాం సో మనకు వన్ బ్యూటిఫుల్ థింగ్ ఏమంటే వీఆర్ వెరీ వెరీ క్లోజ్ టు ది కార్పొరేట్ పాపులేషన్ ఇప్పుడు జొమాటో కానీ నియర్ బై కానీ అట్లా మల్టిపుల్ కంపెనీస్ ఆర్ దేర్ ఓకే దే ఆర్ డూయింగ్ ఆల్ వెరీ వెరీ వెల్ స్విగ్గీ కానీ ఇవన్నీ కంపెనీస్ రైట్ ది బిగ్గెస్ట్ బెనిఫిట్ ఫర్ అస్ వచ్చేసి ఏమంటే ఆర్ క్యాప్టివ్
కస్టమర్ బేసు. ఆర్ క్యాప్టివ్ కస్టమర్ బేస్ ఇస్ అబౌట్ యునో 3 మిలియన్ కన్స్యూమర్స్. 3 మిలియన్ అంటే మేబీ అబౌట్ యునో 30 లాక్ కన్స్యూమర్స్. వెన్ యూ హ్యావ్ 30 లాక్ కన్స్యూమర్స్ హూ హ్యావ్ టు డీల్ విత్ యూ, అంటే వాళ్ళ దగ్గర మన బెనిఫిట్ కార్డు ఉంది, వాళ్ళ దగ్గర మన రివార్డ్ కార్డు ఉంది, వాళ్ళ దగ్గర మన ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కార్డు ఉంది. సో దే ఆర్ మోర్ అండ్ మోర్ టెంప్టెడ్ టు గో అహెడ్ అండ్ యూజ్ అవర్ కార్డ్ అండ్ అవర్ సర్వీసెస్. దాట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ ఆన్ అండి. అండ్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 2 ఇయర్స్ వన్స్ వీ రేజ్ అవర్ రౌండ్ యూనో అ లార్జ్ రౌండ్ దిస్ ఇయర్ దెన్ యూనో వీ విల్ టేక్ దెమ్ హెడ్ ఆన్ అండి. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు కార్డ్స్ ఎక్కువైపోయాయి అన్నట్టు, కంపెనీస్ ఎక్కువైపోయాయి, కార్డ్స్ ఎక్కువై, వ్యాలెట్లో చాలా కార్డ్స్ ఎక్కువైపోయాయి కదా, దాన్ని అడ్రస్ చేసింది మీరు అన్నట్టు ఈ కొత్త టెక్నాలజీస్ లైక్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ లాంటివి, ఆర్ఎల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వాళ్ళకి ముందే అడ్రస్ చేసేందుకు, మేబీ ఆఫర్స్ బాగా ఉన్నాయని వాళ్ళకి చెప్పేందుకు, ఇలా డిఫరెంట్ మీ ఫీల్డ్లో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ ఆర్ బ్లాక్ చైన్ టెక్నాలజీని కానీ యూజ్ చేయబోతున్నారా, అండ్ ఎక్కడ మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు? ఓకే. సో ఇప్పుడు కొత్త టెక్నాలజీస్లో స్పెసిఫిక్లీ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషీన్ లెర్నింగ్. ఓకే. మషీన్ లెర్నింగ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎక్స్టెన్సివ్లీ అంటే ఎక్స్టెన్సివ్లీ ఇన్ అవర్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే, మీరు ఇఫ్ యూ హ్యావ్ యూజ్డ్ యూనో 1 or 2 or 3 or 4 మర్చెంట్స్ దగ్గర మీరు వాడినారంటే, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక పర్టికులర్ డేటాబేస్లో యూనో ఇట్ సెట్స్ అప్. ఓకే. ఇన్ దాట్ పర్టికులర్ అండ్ అగైన్ అండ్ అగైన్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఆ మర్చెంట్ బిల్లు, వీఆర్ ఏబుల్ టు రీడ్ ఇట్ వెరీ క్లియర్లీ ఆఫ్టర్ 1, 2, 3 ట్రైస్. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని వీఆర్ ఈజీలీ ఏబుల్ టు యూజ్ టు గివ్ బెస్ట్ ఆఫర్స్ టు ది కన్స్యూమర్. ఇప్పుడు ఐ డోంట్ లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ గో టు వన్ పర్టికులర్ బార్, బట్ దట్ బార్ కీప్స్ ఇఫ్ వాళ్ళు దే కీప్ సెండింగ్ అస్ యునో ఆఫర్స్, వీ డోంట్ వాంట్ దెమ్, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ టు అస్. ఆ పర్టికులర్ దట్ ఈస్ అ కంప్లీట్ లాస్ టు ది బిజినెస్, లాస్ టు ది కన్స్యూమర్. కన్స్యూమర్ సమ్టైమ్స్ డిలీట్ ది యునో బిజినెస్ డిలీట్స్ ది యాప్ బికాస్ హీ డజంట్ వాంట్ దోస్ ఆఫర్స్. సో టు గివ్ కస్టమ్ ఆఫర్స్ విచ్ దే రిక్వైరు, ఏఐ అండ్ ఎంఎల్ ఆర్ హ్యూజ్లీ యూస్ఫుల్ అండి. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్టెన్సివ్లీ మీన్స్ ఎక్స్టెన్సివ్లీ గోయింగ్ టు వర్క్ ఇన్ ది నెక్స్ట్ 1 ఇయర్. ఆర్ బిగ్గెస్ట్ ప్లాన్ ఇస్ టు సెటప్ అ ఎంటైర్ యూనిట్ బేస్డ్ ఆన్ దిస్. ఫైన్. అండ్ ఫైనల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్ మీరు చెప్పుకున్నారు ఆల్రెడీ ఫ్రమ్ ద స్టేజ్ 1 మీరు ఎలా స్టార్ట్ చేశారు దగ్గర నుంచి, అండ్ నెక్స్ట్ ఇయర్ మీరు రైజ్ చేయబోయే ఫండింగ్ వరకు, బట్ ఎనీథింగ్ ఫైనల్లీ వుడ్ యూ లైక్ టు యాడ్, వెర్ డూ వాంట్ టు సీ జాగిల్ మేబీ బై 2025? డూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ టార్గెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ అనుకోవచ్చు, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనుకోవచ్చు, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్వైరింగ్ స్మాల్ కంపెనీస్? ఓకే. సో యూనో ఫస్ట్ థింగ్ ఏమంటే అండి, ఫ్రమ్ హైదరాబాద్, సో కంపెనీ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ హైదరాబాద్, దో ఇట్ ఈస్ నౌ బికమింగ్ అ గ్లోబల్ కంపెనీ విత్ యూనో 9 ఆఫీసెస్ ఇన్ ఇండియా అండ్ సింగపూర్ అండ్ యుఎస్, రైట్? బట్ ఓన్లీ వన్ కోరిక ఏమంటే అండి, టు బికమ్ అ యూనికార్న్. అంటే యూనికార్న్ ఈజ్ $1 బిలియన్ రెవెన్యూస్ కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ హైదరాబాద్. దట్ ఈస్ ది డ్రీమ్. వాట్ ఐ బిలీవ్ ఈస్ దట్ ఇఫ్ వీ బికమ్ దట్ వన్ కంపెనీ, హైదరాబాద్ యాజ్ అ ప్లేస్ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ బెస్ట్ క్యాపిటల్, బెస్ట్ టాలెంట్, అండ్ ఆల్ దోస్ గైస్ హూ ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్ యూనో ఇన్ ది వరల్డ్ విల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ వన్స్ దట్ కల్చర్ స్టార్ట్. సో మేము బెంగళూర్ నుంచి ఉండి కొద్దిగా, ఇఫ్ యూ సీ బిట్వీన్ బెంగళూర్ అండ్ ఇండియా, బెంగళూర్ అండ్ హైదరాబాద్, వీ హ్యావ్ బీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాలెంట్ బీన్ ల్యాగింగ్. ఆ ల్యాగ్ వచ్చేసి క్లియర్ అయిపోతుంది వన్స్ యూనో వన్ కంపెనీ డస్ దట్ యూనికార్న్ స్టేటస్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ అండి. ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫండ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, అండ్ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుంచి ప్రారంభమై రాబోయే రోజుల్లో $1 బిలియన్ కంపెనీకి ఎదగాలనేది జాగిల్ ఆలోచన. టీవీ 5 కూడా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తోంది. ఏడాదికి 100% చొప్పున ఎదుగుతూ వచ్చిన ఈ కంపెనీ రాబోయే 5 ఏళ్లలో $1 బిలియన్ మార్కును చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే 20కి పైగా స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం ఉన్న ఫౌండర్ ఫణిరాజ్ వచ్చే ఏడాది ధోనీని బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ ఊహించినంత ఎత్తుకెదిగే ఆస్కారం జాగులుకుందని, బిజినెస్ టు కస్టమర్ మోడల్ కూడా సూపర్ సక్సెస్ కావచ్చు అనేది వీళ్ల కాన్ఫిడెన్స్.